हेलो नमस्ते वेलकम टू मम्मी किचन प्रेम तो मी स्वप्न అలసిన పిల్లల కేరింతలు మళ్ళీ మొదలవ్వాలన్న, పిల్లల అల్లరిని ప్రేమగా ఆపాలన్న, అమ్మ ప్రేమని తీయగా పంచాలన్న చూడండి చూస్తూనే ఉండండి మమ్మీస్ కిచెన్ ప్రేమతో. ఈరోజు మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్. బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం హోమ్ మేడ్ బిస్కెట్స్. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేసి బిస్కెట్స్ ని స్టార్ట్ చేద్దాం. मन होम मेड बिस्कट्स बाउल इंदो मैदा पिंडी अच्छे बिस्कट्स चूपिस्तुन्नानु अभी रकम का स्वीट बिस्कट्स इंका अलागे स्पाइसी बिस्कट्स मैदा पिंडी वेसाम कदा मैदा पिंडी फर्स्ट बेकिंग पाउडर वेसुकुंदाम बेकिंग पाउडर वेसिन तर्वात उप्पु लाइट उप्पु उप्पु वेसिन तर्वात इंदो వెన్న వేసిన తర్వాత ఒకసారి మొత్తం పిండిలో వెన్న కలుపుకోవాలి లేదంటే ఇలా రెండు చేతులతో మొత్తం వెన్నని ఒకసారి పిండిలో మొత్తం కలిపేసేయాలి ఇప్పుడు పిండిలో మొత్తం వెన్న మంచిగా కలిపేసుకున్నానండి ఇలా కలుపుకున్న తర్వాత పాలు తీసుకొని పాలతో పిండిని తడుపుతున్నాను పాలతో పిండిని తడిపితే చేసుకునే బిస్కెట్స్ చాలా సాఫ్ట్ గా అంటే తింటూ ఉంటే నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతాయి చాలా సాఫ్ట్ గా మంచి రుచి కూడా వస్తుంది చూడండి ఇక్కడ పిండి ముద్దలాగా తడుపుకున్నాను కానీ మొత్తం చపాతి పిండిలాగా గట్టిగా నొక్కకుండా పైన సాఫ్ట్ గా అలా అలా ఇలా పిండి ముద్దలాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం రెండు చేస్తున్నాం ఒకటేమో స్వీట్ బిస్కెట్స్ కి ఒకటేమో స్పైసీ బిస్కెట్స్ కి సో ఇది పక్కన పెట్టేద్దాం ఫస్ట్ మనం స్వీట్ బిస్కెట్స్ చేసుకుంటున్నాం మనం ఆల్్రెడీ వెన్న వేసాం కాబట్టి కింద పిండి వేసుకొని మరి నొక్కాల్సిన అవసరం లేదు మీకు చేయడం కష్టం అవుతే గనుక వేసుకోండి నాకైతే ఈజీ అండి నేను చేసిస్తాను మరి సన్నగా చపాతీ లాగా కాదు పరోటాలు ఉంటాయి కదా పరోటా సైజ్ లో అంత థిక్నెస్ లో చేసుకుంటే సరిపోతుంది ఇంత ఇంత థిక్నెస్ పరాటా కన్నా కొంచెం లావుగా ఉండాలి సో ఇలా చేసిన దాన్ని కట్టర్ తీసుకొని మీ ఇష్టం ఇంట్లో మీ దగ్గర ఇలాంటి కట్టర్ ఉన్నా సరే లేదనా ఫ్యాన్సీ కట్టర్స్ ఉన్నా సరే ఏ షేప్ లో చేసుకున్నా ఓకే చాక్ తో కూడా కట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం కట్ చేసి పెట్టుకున్నాను సో ముందుగానే పొయ్యి మీద బాండిలో నూనె వేడి చేసి పెట్టుకున్నానండి అయితే నూనె మటికి చాలా వేడిగా ఉండకూడదు నార్మల్ గా ఉండాలి ఫస్ట్ ఒక బిస్కెట్ వేసి చూద్దాం చూడండి చల్లగా ఉంది కదా ఇలాగే ఉండాలి మరి ఎక్కువ వేడింది అనుకోండి బిస్కెట్స్ లోపలంతా పచ్చగా పైన మటికి ఎక్కువ కలర్ వచ్చేస్తాయి సో ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న బిస్కెట్స్ ని ఆయిల్ లో వేద్దాం ఇలా అన్ని ఒకేసారి ఇప్పుడు మనం చేసుకున్న ఒక చపాతీ ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా పైన మంచి కలర్ వచ్చాయి కదా మన బిస్కెట్స్ వీటిని ఒక బౌల్ లో వేసేద్దాం బౌల్ లో వేసేసిన తర్వాత ఇప్పుడు వెంటనే వేడివేడిగా ఉన్న వాటిపైన కొంచెం చక్కెరి నార్మల్ షుగర్ కాదండి క్యాస్టిల్ షుగర్ వేసాను నేను ఇందులో అలాగే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసిన తర్వాత ఈ రెండింటిని బాగా ఇలా కలపాలి ఈ రెండింటిని బాగా ఒకసారి ఇలా కలిపితే చక్కెరి ఇంకా అలాగే కొబ్బరి పొడి కూడా బాగా పట్టుకొని బిస్కెట్స్ చాలా చాలా టేస్టీగా అవుతాయి ఇలా కలిపిన తర్వాత ఒక 5-10 నిమిషాలు ఇలాగే ఉంచేసాం అనుకోండి అప్పుడు షుగర్ హోమ్ మేడ్ బిస్కెట్స్ రెడీ అయిపోతాయి తర్వాత మనం చేసుకోబోతున్నాం స్పైసీ హోమ్ మేడ్ బిస్కెట్స్ ఫస్ట్ మనం స్వీట్ బిస్కెట్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు కారం బిస్కెట్స్ చేసుకున్నాం అదే పిండిని మనం రెండు ముద్దలు చేసుకున్నాం కదా ఒక ముద్దతో మనం స్వీట్ బిస్కెట్స్ చేసుకున్నాం ఇంకొక ముద్దని కూడా సేమ్ అలాగే అంతే లావుగా రోల్ చేసుకోవాలి ఇంతకు ముందు మనం ఎలా చేసుకున్నామో చపాతీని లావుగా చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కూడా అలాగే సేమ్ అచ్చంగా అలాగే చేసుకోవాలి
ఇప్పుడు ఇలా కొంచెం చేసుకున్నాం కదా ఇంకా లావుగా ఉంది కదా ఇప్పుడు మొత్తం సన్నగా చేసుకోక ముందు వామ ఉంటుంది కదా వామని ఇలా పైన వేసుకోవాలి ఇలా వామ మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసాం అనుకోండి చపాతీకి వామ మంచిగా అతుక్కుపోతుంది ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందాక మనం ఎలా కట్ చేసుకున్నాం అలాగే కట్ చేసుకుందాం అయితే ఇందాక డైమండ్ షేప్ లో కట్ చేసుకున్నాం కదా మరవేమో స్వీట్ బిస్కెట్స్ ఇవేమో కారం బిస్కెట్స్ కొంచెంన్నా డిఫరెంట్ గా ఉండాలి కదండి అందుకని వీటిని స్క్వేర్ గా కట్ చేసుకుంటాను డబ్బాల్ డబ్బాల్గా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు ఇలా బిస్కెట్స్ చేసి పెట్టుకోండి మీకు ఎలాంటి శ్రమ ఉండదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఇలా కట్ చేసుకున్న బిస్కెట్స్ ని మళ్ళీ నూనె చాలా ఎక్కువ వేడిగా ఉండకూడదు ఇందాక ఎలా ఫ్రై చేసుకున్నామో అలాగే తక్కువ మంటలో ఫ్రై చేసుకోవాలి ఇలాగే అన్ని కొంచెం మెల్లిమెల్లిగా తీసి నూనెలో వేసేద్దాం తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త అయినా కూడా ఏం పర్లేదు చేతిలో వంక టింకర్గా అయ్యో అయ్యో షేప్ పోతాయేమో అని టెన్షన్ పడకండి మళ్ళీ నూనెలో వేస్తే అవి స్ట్రెయిట్గా అయిపోతాయి చూడండి ఇక్కడ చేసుకున్నాం కదా మనం వామ వేసి మంచిగా కట్ చేసి బిస్కెట్స్ ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని తీసి ఇంకొక బౌల్ లో వేసాను ఇలాగే వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ బిస్కెట్స్ పైన కొంచెం ఉప్పు మరీ ఎక్కువ కాదు లైట్ గా కొంచెం ఉప్పు అలాగే పిల్లల కోసం కదండి ఎక్కువగా కారం వేయకుండా లైట్ గా కొంచెం కారం వేసేసి మళ్ళీ ఒకసారి స్పూన్ తో ఇలా కలిపేసేయండి అంతే ఇక్కడేమో కారం బిస్కెట్స్ ఇక్కడేమో స్వీట్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి అయితే పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి మనం ఏదో ఒక స్నాక్ తో పాటు మంచి ఫ్లేవర్డ్ మిల్క్ అయినా సరే ఏదైనా డ్రింక్ అయినా ఇస్తాం కదా ఈ రోజు కూడా మంచి ఫ్లేవర్డ్ పాలు ఇస్తున్నానండి అదేంటో తెలుసా చాక్లెట్ సోయా మిల్క్ చూడండి నేను ఒక చిన్న గ్లాస్ కి సరిపడా సోయా పాలు తీసుకున్నాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద చిన్న పాన్ పెట్టి ఇందులో కొంచెమే కొంచెం నీళ్లు చాలా కొంచెం నీళ్లు వేస్తున్నా అలాగే ఒక గ్లాస్ కూడా తీసి పక్కన పెట్టుకున్నా మనకి మార్కెట్ లో రెడీమేడ్ గా చాక్లెట్ దొరుకుతుంది కదా ఈ చాక్లెట్ ని తీసుకొని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చాక్లెట్ ని ఇలా గ్లాస్ లో వేసేసా అలాగే ఇంకా కొంచెం ఈ చాక్లెట్ సరిపోదు ఇంకా కొంచెం చాక్లెట్ కట్ చేసిన పీసెస్ ని ఇందులో వేసేసి పొయ్యి మీద నీళ్లు పెట్టుకున్నాం కదా కొంచెం మరగనివ్వాలి సోయా పాలని మామూలుగా బాగా మరగబెట్టాల్సిన అవసరం లేదండి నార్మల్ పాలు అయితే మనం బాగా మరగబెట్టి కాచి చల్లార్చుకొని తాగుతాం కదా సోయా పాలని అలాగే డైరెక్ట్ గా కూడా తాగొచ్చు అందుకే నేను సోయా పాలని మరగబెట్టట్లేదు ప్లెయిన్ గా అలాగే ఉంచాను ఇప్పుడు ఈ మరిగిన నీళ్ళని చాక్లెట్ లో వేద్దాం అప్పుడు చాక్లెట్ మంచిగా కరిగిపోతుంది చూడండి ఇక్కడ నీళ్లు చక్కగా మరుగుతున్నాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వేడి వేడి నీళ్ళని ఈ చాక్లెట్ లో వేసేద్దాం ఈ చాక్లెట్ లో వేసిన తర్వాత చాక్లెట్ ఉండలుండలుగా ఉంటుంది కదా ఒకసారి మంచిగా కలుపుకుందాం వేడి తగలగానే చాక్లెట్ తొందరగా కరిగిపోతుందండి అంత టైం ఏం పట్టదు సో చూడండి చాక్లెట్ చక్కగా కరిగిపోయింది ఇప్పుడు మన సోయా పాలు ఇందులో వేద్దాం ఫస్ట్ కొంచెం వేసిన తర్వాత ఎక్కడా కూడా ఉండలు లేకుండా చాక్లెట్ ని మొత్తం కలిపేద్దాం కలిపిన తర్వాత ఇప్పుడు మిగిలిన పాలు కూడా వేసేద్దాం చాక్లెట్ ని ఫస్ట్ డే మెల్ట్ చేసిన తర్వాత పాలని యాడ్ చేయొచ్చు కానీ నేను ఎందుకు అలా చేయలేదంటే ఇలా చేస్తే మధ్య మధ్యలో చిన్న చిన్న చాక్లెట్ పీసెస్ వస్తాయి అవి తాగుతూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఇష్టపడతారని నేను ఇలా చేశాను చాక్లెట్ సోయా మిల్క్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి సో ఇక్కడ పాలు రెడీగా ఉన్నాయి అలాగే బిస్కెట్స్ కూడా రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు రెండు బౌల్స్ తీసుకొని ఇందులో ఫస్ట్ మనం ఏం చేసాం స్వీట్ చేసాం కదా చూడండి ఎంత చక్కగా పైన చక్కెర ఇంకా కొబ్బరి పొడి పట్టుకుందో మంచిగా క్రిస్పీగా తింటూ ఉంటే అలా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి ఈ బిస్కెట్స్ ని ఫస్ట్ ఒక బౌల్లో వేసుకుందాం తరువాత
కారం బిస్కెట్స్ స్పైసీ బిస్కెట్స్ పిల్లలకు పాలిచి స్వీట్ బిస్కెట్స్ ఇచ్చేయండి పిల్లలకి స్వీట్ అంటే చాలా ఇష్టం కదా మీరు కూడా టీయో కాఫీయో పక్కన పెట్టుకొని ఇలా స్పైసీ బిస్కెట్స్ తినండి పిల్లలతో పాటు మీరు కూడా స్నాక్స్ ని మంచిగా ఎంజాయ్ చేయండి ఇలా రెండిటిని సెపరేట్ సెపరేట్ బౌల్లో వేసుకొని చూడండి ఎంత చక్కగా ఉందో ఇవి అప్పటికప్పుడు తిన్నా కూడా బాగుంటాయి ఒక 10 డేస్ 15 డేస్ వరకు డబ్బాలో వేసుకొని పెట్టుకుంటే చాలా ఫ్రెష్ గా అలాగే ఉంటాయండి మరి చూసారు కదా ఈ రోజు మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో మనం చేసిన స్వీట్ బిస్కెట్స్ అలాగే స్పైసీ బిస్కెట్స్ తో పాటు సోయా చాక్లెట్ మిల్క్ కూడా చాలా చక్కగా వచ్చాయి కదా మీరు కూడా ట్రై చేయండి ఇలాగే వస్తాయి హోమ్ మేడ్ బిస్కెట్స్ తయారు చేయు విధానం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి బేకింగ్ పౌడర్ కొంచెం ఉప్పు వేసి వెన్న కొద్దిగా పాలు పోసి మెత్తగా చపాతీ పిండిలాగా తడుపుకోవాలి దీనిని కొంచెం పరోటా కన్న లావుగా ఒత్తుకొని దానిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత వీటిని వేడి నూనెలో ఫ్రై చేసుకొని ఒక బౌల్ లో వేసుకోవాలి ఇందులో కాస్టల్ షుగర్ ఎండు కొబ్బరి పొడి వేసి కలుపుకుంటే స్వీట్ బిస్కెట్స్ రెడీ ఇప్పుడు మిగిలిన పిండిని చాపింగ్ బోర్డు పైన వేసి కొద్దిగా ఒత్తుకొని దానిపై బామ వేసి రౌండ్ గా ఒత్తుకొని కట్టర్ తో కట్ చేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి తరువాత కొంచెం ఉప్పు కారపొడి కలుపుకుంటే కార బిస్కెట్స్ రెడీ ఈ రెండు బిస్కెట్స్ ని ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే హోమ్ మేడ్ బిస్కెట్స్ రెడీ దీనిని చాక్లెట్ సోయా మిల్క్ తో పాటు ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి రేపటి మన సెగ్మెంట్ పిల్లల పార్టీలో సరికొత్త రెసిపీ తో మళ్ళీ మీ ముందు ఉంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో సో అప్పటి వరకు ఈ రోజుకి బై బై